హైవేస్ తిరగబడరా సామి అని ఈ రాజ్ తరుణ్ లేటెస్ట్ సినిమా. నాకు తెలిసి ఇతనికి హిట్ పడి 8 సంవత్సరాలు దాదాపు అవుతుంది. రీసెంట్గా నాగార్జుందా నా సామి రంగ అనే సినిమా వచ్చినట్టు. అందులో ఒక రకం సైడ్ క్యారెక్టర్ అన్నట్టు, సెకండ్ హీరో థర్డ్ హీరో కూడా సైడ్ క్యారెక్టర్ అన్నట్టు. ఫస్ట్ వచ్చేసేమో నాగార్జున, సెకండ్ హీరో వచ్చేసేమో అల్లరి నరేష్. జస్ట్ అల్లరి నరేష్కి నాగార్జునకి ఆ ఊర్లో పెద్ద మనిషి పని అప్ప చెప్తాడు అన్నట్టు. అరే మా ఊరు అమ్మాయిని ప్రేమించాడరా, ఇబ్బంది జాత కాపాడు, బాగా చదువుకున్నాడు అంటే వీళ్ళు కాపాడుతూ ఉంటారు అంతే. చిన్న క్యారెక్టర్. ఒకప్పుడు రాస్తారును ఎటువంటి సినిమాలండి, కుమారి 21F, అంతకుముందు ఉయ్యాలా ఉయ్యాలా, ఆ తర్వాత వచ్చినవి కూడా కొన్ని కొన్ని కిట్ కిట్ సినిమాలే ఉన్నాయి. బట్ మరి సెలక్షన్ సరిగా లేదు ఆ సినిమాలకు సంబంధించి, స్టోరీకి సంబంధించి. మరి ఇంకా ఆ తర్వాత అతను లైఫ్లో అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏంటో కానీ సరైన హిట్లు. నువ్వు ఇప్పుడు లేటెస్ట్గా తిరగబడరా సామి, వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 2024 రిలీజ్ అవ్వాలి, తెలుసా మీకు అది? ఇదేంటి ఇప్పుడు జూలై, ఈ జూలై కట్ట రేపు 19 రిలీజు, ప్రీ రిలీజ్ ఈవెంట్లని తర్వాత ప్రమోషన్ అని చెప్పేసి ఈ మాల్వి మల్హోత్రా, ఈ రాజ్ తరుణ్ వాలీలు మొత్తం చేయటం స్టార్ట్ చేశాం. ఇక ఈ మధ్యలో లావణ్య నార్జింగ్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను. ఏమని, రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు మాల్వి మల్హోత్రతో ఉంటూ నన్ను దూరం పెడుతున్నాడు, నాకు నా రాజ్ తరుణ్ కావాలి. ఫస్ట్ ఇది అమ్మాయి అన్నది. దెన్ రాజ్ తరుణ్ వచ్చేసి సార్ అమ్మాయి మొత్తం అబద్ధం చెప్తుంది, తను డ్రగ్స్కి అలవాటు పడింది, ఆల్రెడీ డ్రగ్స్ కేసు కూడా ఈ సంవత్సరం జనవరిలో నమ్ము రికార్డ్ డ్రగ్స్ కేసు లోపలికి వెళ్ళింది, తెలుసు కదా మీకు అని అన్నాడు. కాదయ్యా నువ్వు ఆ అమ్మాయి రిలేషన్లో ఉన్నారంట కదా అని చెప్పేసి అడిగినట్టున్నారు పోలీసు. దాంతో చెప్పాడు, సార్ నేను ఆ అమ్మాయి రిలేషన్లో ఉన్నమాట వాస్తవం, ఎప్పుడు 2017 వరకు, అది కూడా 2014-2017 మధ్య ఉన్నాం. ఆ తర్వాత ఆమెతో నేను అసలు ఎటువంటి రిలేషన్లో కూడా నేను లేను, ఫిజికల్గా అసలు టచ్ కూడా చేయలే. ఎప్పుడన్నా తను డబ్బులు ఏదైనా అవసరం అయితే అది మాత్రం ఇస్తున్నాను, ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు షెల్టర్ ఇచ్చింది ఆదుకుంది తనే, నేను ఆ విషయంలో ఒప్పుకుంటా. అందువల్ల తను అడిగినప్పుడు ఇస్తూ ఉన్నా, అంతే తప్ప నాకు తనకి అసలు ఇటువంటి రిలేషన్ లేదు. బట్ ఆమె వచ్చేసి 4 నెలల ముందు వరకు కూడా నువ్వు అమ్మాయి రిలేషన్లో ఉన్నారని చెప్తుంది కదా అయ్యా అని చెప్పేసి అంటే అవన్నీ అబద్ధాలండి అని అన్నాడు. తర్వాత ఈ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు మయాంక్ ఫోన్ చేసి బెదిరించారంట, నీ బాడీ కూడా లేకుండా చూస్తామని అన్నారంట, నువ్వు మాల్వి రిలేషన్ ఉన్నారంట కదా అంటే, సార్ నేను చెప్తున్నాను ఆమె నా సినిమాలో కో యాక్ట్రెస్ అండి, అసలు ఆమెకి నాకు అసలు ఈ సినిమాకు ముందు తప్ప ఇక్కడ మీన్ ఈ సినిమా చేస్తున్నప్పుడు పరిచయం తప్ప అంతకుముందు ఎప్పుడు నాకు తెలియదు, అండ్ ఈ సినిమా కూడా షూటింగ్ అయిపోయింది, ఇంకా ఆమె దారి అదే నా దారి నాదే, ఆమెకి నాకు అసలు ఏం సంబంధం సార్, అసలు త్వరలో సినిమా రిలీజ్ కాకపోతే ప్రమోషన్ యాక్టివిటీస్ అవన్నీ అని చెప్పి ఉంటాయి. ఇప్పుడు ఈ లావణ్య నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుకోసం కొత్త ప్లాన్ వేస్తుంది, మధ్యలో కూడా వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోన్ చేసి డబ్బులు అడిగిస్తూ ఉండేది, మధ్య మధ్యలో తాగి ఫోన్ చేసి హెరాస్ చేస్తూ ఉండేది. ఆ డ్రగ్స్ పిచ్చితో ఆమె నుంచి నేను దూరంగా పారిపోయాను. అయినా సరే ఇప్పుడున్న ఆమె ఉంటున్న ఫ్లాట్ కూడా నాదే, నేను ఎక్కడ లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పి ముందు ఆమె లీగల్గా ప్రొసీడ్ నా మీద కేసు పెట్టింది అని మొత్తం ఆమె చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని పోలీసులు ఏం చేస్తారంటే ఇలా కాదని, లావణ్య నువ్వు ఏవైతే వీళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తున్నావో వాడికి సంబంధించిన దగ్గర ప్రూఫ్లు ఏమిటంటే తీసురామ్మా అన్నారు. ఈలోపు మాల్వి మల్హోత్ర వచ్చేసి, సార్ అసలు మా తమ్ముడు టాపిక్ అసలు ఎందుకు తెస్తుంది ఈమె, నేను రాజ్ తరుణ్ దూరంగా ఉండమని ఎందుకు చెప్పాను ఆమెకి, రాజ్ తరుణ్ మా దగ్గర ఆమె గురించి బాధపడుతూ ఉండేవాడు, లావణ్య ఇట్ట ఇబ్బంది పెడుతుంది అట్ట ఇబ్బంది పెడుతుందని. ఈలోపు లావణ్య మాకు ఫోన్ చేసి నువ్వు చెప్పిందల్లా రాజ్ తరుణ్ ఇంటూ ఉండడు, నాకు రాజ్ తరుణ్ గారు వదిలే అంటే నేను వదలటం కాదు నువ్వు వదిలే అతన్ని, తను చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆవేలే చెప్పాను, కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పేసి ఆమె చెప్పాను. ఇక ఆ తర్వాత లావణ్య వచ్చింది. లావణ్య వచ్చేసి, సార్ నాకు రాజ్ తరుణ్కి 2008 పరిచయం, ఈసారి ఏం చేసింది లాయర్ని అప్రోచ్ అయింది, కళ్యాణ్ కుమార్, దిలీప్ శంకర, సమీ ఎవరు ఉన్నారు కదా, సో అతనేంటి టాపిక్ ఏదైనా సరే అన్నీ మా సైడ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చెప్తాడు. షణ్ముక్ జశ్వంత్ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడని వల్ల మనం గత కొద్ది రోజుల క్రితం వీడియోలు ఇవన్నీ చూస్తున్నాం, చివరికి అది కాస్త అందరం వెళ్ళిపోయింది, అసలు షణ్ముఖ జశ్వంత్ తీసుకోలేదు అసలు బాధితుడు, అసలు అతని గురించి ఎవరు వీడియో నెగిటివ్గా మాట్లాడదు అద్దెని తెలియదు ఏంటంటే ఆయన ఆ లాయరు. సో ఇప్పుడు ఆ లాయర్ ఇటు సైడ్ ఉన్నాడు. ఒక లాయర్ అన్నవాడు ఎక్కడైనా సరే మీరు చూడండి తన క్లయింట్ని కాపాడుకోవాలి, తన క్లయింట్ ఇప్పుడు ఒక మనిషిని చంపొచ్చాడు అయినా సరే తన క్లయింట్ నిర్దోషం ప్రూవ్ చేసుకోవాలి,
మన సమాజంలో లాయర్ అన్న వారికి అన్నీ తెలిసిన తన క్లయింట్ని కాపాడుకొని వాళ్ళు కావాలన్నట్టుగా ఉంటారు. అవతల ఉన్నవాడు ఒక దారుణంగా 100 మందిని చంపేసిన వాడు చావుబోతుల మధ్య ఉన్నాడు, ఆసుపత్రికి వచ్చాడు, వాడిని కాపాడితే డాక్టర్ తెలిసింది. ఈ లాయర్ల సంగతి కూడా ఇలాగే, ఇక్కడ కళ్యాణ్ అయినా పవన్ కళ్యాణ్ అయినా నాగార్జున అయినా సుబ్బారాయణ అప్పారాయణ ఎవరైనా అయితే వాళ్ళ క్లయింట్ వాళ్ళకి ముఖ్యం. సో ఇక్కడ లావణి విషయంలో వచ్చేసి మరి ఆమె ఎలా చెప్పిందో లేదంటే ఆమె దగ్గర ఉన్న సాక్ష్యం స్ట్రాంగ్గా ఉన్నాయో కానీ ఇతను చెప్తున్న విధానం చూసి మీడియాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక లావణ్య కరెక్ట్, ఈ కళ్యాణ్ దిలీప్, ఐ మీన్ దిలీప్ శంకర ఆయన పేరు ఏదో ఉంది కదా, ఇక అతని దగ్గరికి వెళ్ళిపోయి ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఆయన చెప్తున్న వర్షను, ఆ తర్వాత లావణ్య కాన్ఫిడెంట్గా చెప్పిన వర్షను, ఆ తర్వాత లావణ్య పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇదిగో నా దగ్గర ప్రూఫ్ అని ఇచ్చిన ఇవన్నీ చూస్తే తిరగబడరా స్వామి అని చెప్పేసి ఏదైతే రాస్తారని సినిమా ఉందో తిరగబడ్డానరా స్వామి అని లావణ్య పిలుస్తున్నట్టు ఉంది. ఇప్పుడు ఇక్కడ 2008లో మాకు పరిచయం అయిందండి, తర్వాత 2010లో నాకు ప్రపోజ్ చేశాడండి, 2014లో మేము గుళ్ళ పెళ్లి చేసుకున్నామండి, 2016లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, అప్పుడు ఇతను అపార్షన్ చేయించాడు, ఆ మెడికల్ రిపోర్ట్లన్నీ ఇవ్వగానండి అని చెప్తూ 170 ఫోటోలు ఎన్ని ఫోటోలు దాదాపు ఇలా సంబంధించినవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా ఎక్కడెక్కడ ఫోటోలు అవన్నీ గ్యాదర్ చేసి ఈ ప్రూఫ్లతో సహా వెళ్ళి పోలీసులకు కేసు పెట్టేసి. ఇప్పుడు ఏమో అక్కది కాదు, ఆమె వెనక లాయర్ ఉన్నాడు, సో లీగల్ పాయింట్లోనే మాట్లాడతాడు, నా క్లయింటు ఆడమనిషి ఏంటి అని గట్టిగా అన్నప్పటికీ పోలీసులు ఏం చేస్తారు, ఏ లేదు 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 మేము తీసుకున్నాం కేసు అని చెప్పి తీసుకున్నారు. కేసు తీసుకొని ఎక్యూజ్డ్ వన్ రాస్తరుణ్, ఎక్యూజ్డ్ 2 మాల్య మల్హోత్రా, ఎక్యూజ్డ్ 3 వచ్చేసి మాల్యా మల్హోత్రా యొక్క బ్రదర్ అండ్ మయంక్ అతను కేసు ఫైల్ అయిపోయాను. సెక్షన్ 420, సెక్షన్ 493, సెక్షన్ 506 ఇక ఇప్పుడు రాస్తరుణ్ వంతు ఎక్కడున్నాడో మరి మనోడు. సినిమా వచ్చేసి ఇందాక చెప్తూ డైవర్ట్ అయినట్టున్నా, సినిమా వచ్చేసి యాక్చువల్గా 19 రిలీజ్ అవ్వాలి కదా, దెన్ ఆగస్ట్ 2 పోస్ట్ పోన్ చేస్తున్నా, ఆగస్ట్ 2 అది కూడా శుక్రవారం వచ్చింది. ఇంక ఈ లోపల ప్రమోషన్ చేస్తారో చూడాలి, ఎందుకంటే రేపు 19 సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ వారంలో గట్టి ప్రమోషన్ చేసుకోవాలి. ప్రమోషన్లో ఎక్కడికి వెళ్ళినా రాస్తారని ఆబ్వియస్ అడిగేది ఏంటిది, లావణ్య గురించి అడుగుతారు. మాల్వి మల్హోత్ర అడిగేది ఏంటి, లావణ్య గురించి అడుగుతారు. సినిమా ఏమో ఇప్పటికే ఎన్నో అవరాధాలు దాటుకొని రిలీజ్ కాబోతూ ఉంటే ఈ లావణ్య టాపిక్ వస్తే వీళ్ళు ఏం చెప్తారు. మనకు తెలిసిందే ప్రతి సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ పెట్టుకొని పిచ్చి లేపుతున్నారు. ఇటువంటి మూమెంట్లో ఈ నెగిటివ్ పబ్లిసిటీ కన్నా సైలెంట్గా ఉండి అన్ని సెట్ అయ్యాక రిలీజ్ చేయడం బెస్ట్ అని చెప్పేసి మూవీ టీం అనుకుని పోస్ట్ పోన్ డేట్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక ఇప్పుడు రాస్తరుణ్ అండ్ మాల్వి మల్హోత్ర వంతు. మాల్వి మల్హోత్ర ఏమంటుంది, మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మా పరువు తీస్తుంది, ఆమె మీద పరువు నష్టం కేసు వేస్తానని చెప్పేసి అంది కదా, ఇప్పుడు అసలు మాకే సంబంధం లేదన్న వెళ్ళి ఇప్పుడు ఆమె ప్రూవ్ చేసుకోవాలి. అండ్ రాస్తరుని వచ్చేసి ఈ లావణ్య చిత్రం మొత్తం అబద్ధం అని చెప్పనని చెప్పాలా, లేదా ఇందులో ఏదైనా ఇన్వాల్వ్మెంట్ నాది ఉంటుంది మాల్వి మల్హోత్ర దేవుడు లేదని చెప్తూ ఇక్కడ నాది కూడా వచ్చేసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మేము మూవ్ అయ్యాం తప్ప ఎక్కడ కూడా కమిట్మెంట్ ఏమేమి లేదని చెప్పేసి ఆ వేళ అది చెప్పుకోగలగాలి. సో కన్క్లూజన్ ఏంటి, లావణ్య పక్క ప్లానింగ్తో ఉందో లేదా ఆమె పడ్డ బాధ ఏదైతే ఉందో దానివల్ల ఈరోజు ఇట్లా మారిందో తెలియదు, కానీ ఈరోజు చూస్తూ ఉంటే లేడీస్కి అనుకూలం ఉన్నాయి చట్టాలన్నీ కూడా, అండ్ ఆ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మొదట వచ్చేసి చాలా బాధతో ఉన్న ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఉంటూ ఉంది. అండ్ లాయర్ ఉన్నాడు వెనకాల, ప్రూఫ్లు ఉన్నాయి. ఎవరైతే లావణ్య గురించి గత 4 రోజులు నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళంతా ఇప్పుడు ఏం పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత లావణ్య సైడ్ ఉన్నప్పుడు పాజిటివ్ వేలో మరి రాష్ట్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఎలా ఓవర్కమ్ చేస్తాడు, లెట్స్ వెయిట్ అండ్ సీ.